హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు యొక్క హోమ్ రెమెడీ చెప్పబోతున్నానండి. ఇది చిన్నపిల్లల కోసం. పిల్లలకి కోల్డ్ కఫ్ బాగా ఎక్కువైనప్పుడు ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. అందులో కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 2 కర్పూరం కూడా అందులో స్మాష్ చేసి వేసుకోండి. తర్వాత ఈ ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలి. సో బౌల్ స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ 1 మినిట్కి వెంటనే హీట్ అయిపోతుందండి, చూసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తమలపాకులు తీసుకోండి. తమలపాకుల్ని వాటర్తో క్లీన్ చేయకండి, జస్ట్ క్లాత్తో అలా తుడవండి అంతే. తర్వాత ఆ తమలపాకుల్ని ఆయిల్లో ఇలా ముంచి, తమలపాకులకి ఆయిల్ అంతా పట్టుకుంటుంది కదండి, అప్పుడు పిల్లలు పడుకున్న తర్వాత బాగా నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఛాతి పైన, తర్వాత వెనకాల బ్యాక్ సైడ్ కూడా ఇలా పెట్టేసేయండి. పెట్టేసి డ్రెస్ వేసేసేయండి. కోల్డ్ ఎక్కువైనప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కదండి పిల్లలకి, అప్పుడు సరిగ్గా నిద్రపోలేరు కదా. ఈ ఆయిల్ కనుక రాస్తే చాలా రిలీఫ్ ఉంటుందండి వాళ్ళకి. ఇలా కాళ్ళకి చేతులకి అప్లై చేయండి. కొంచెం ఇలా మసాజ్ చేస్తే వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుంది. మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.